దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, నేను ఎవరిని అని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ విచారణ ద్వారా తెలుసుకోవాలి. దీన్ని వేదాంతులు దీన్నే విచారణ మార్గం అంటారు. వేదాంతం అంతా చెప్పేది విచారణ. అయితే ఈ విచారణ ద్వారా విషయం తెలుస్తుంది, నేను శరీరంని కాను ఆత్మనని తెలుస్తుంది. కానీ స్వయం అనుభవం కోసం మాత్రము ఈ క్రియాయోగం చేయాలన్నమాట. ఈ సమాధి గురించి గొప్పగా వర్ణించి పతంజలి మహర్షి సమాధి పాదంలో, మొదటి పాదము సమాధి పాదంలో సమాధి గురించి గొప్పగా వర్ణించి, తర్వాత సాధన పాదంలో ఈ క్రియాయోగం చేస్తే యోగ విఘ్నాలు పోతాయి, సమాధి స్థితి కలుగుతుంది, ముక్తి లభిస్తుంది, అందరూ చేయదగిన ఈజీ ప్రాసెస్ అని ఈ యొక్క సాధన పాదంలో మొత్తము ఆ సాధనలు ఎలా ఉంటాయనేది క్రియాయోగం మహత్తు చెప్పారన్నమాట పతంజలి మహర్షి. కనుక వేదాంతంలో విచారణ, ఇప్పుడు విచారణలో 25 తత్వాలు నేను కాదని సాంఖ్య శాస్త్రంలో చెప్తుంటారు. ఇప్పుడు నేను కన్నునా అనుకుంటే కన్ను తీస్తే ఉన్నాము, నేను పన్నునా అంటే పన్నును తీసిన ఉన్నాము, చేతిన చెవులున్నా నేనంటే చెవులు లేకుండా అయినా ఉన్నాము, కాళ్ళు లేకుండా అయినా ఉన్నాము, కన్ను లేకుండా అయినా ఉన్నాము, చేతులు లేకుండా అయినా ఉన్నాము, ఒక్కొక్క అవయవం లేకుండా కానీ, కాళ్ళు లేకుంటే కుంటివాడిలాక, కళ్ళు లేకుంటే గుడ్డివాడిలాక, చెవు లేకుంటే చెవిటివాడిలాక, నాలుక లేకుంటే మూగవాడిలాక ఉన్నాము. అసలు నేను ఎవరిని? కొంతమంది చనిపోయిన వాళ్ళని చూస్తున్నామండి. చనిపోయిన వాళ్ళని శరీరం ఇక్కడే ఉంది, ఎందుకు ఏడుస్తున్నారు? శరీరం ఆయన అయితే మరి అక్కడే ఉంది కదా, ఎందుకు ఏడవాలి? తాను అనేది వెళ్ళిపోయింది, శివం పోతే శివమే, మరి ఆయనను పట్టి ఏడుస్తున్నాము. కనుక ఆ ఆత్మ అనేది వెళ్ళిపోయింది కాబట్టి శరీరం శివంగా మారిపోయింది. అయితే ఆ జీవుడు అనేవాడు తనవారు కానీ ఈ యొక్క శరీరం కాదు. శరీరం కర్మానుసారంగా వచ్చింది, కర్మానుసారంగా పోతుంది. మనం ఆత్మస్వరూపమే అని అక్కడ చనిపోయిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఏమన్నా పట్టుకెళ్ళాడా? భార్య పిల్లలు సంపద ఆస్తి పాస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే శరీరము లోకి జీవుడు వస్తాడు, ఒట్టి చేతిలో వస్తాడు, ఒట్టి చేతిలో వెళ్ళిపోతాడు. ఆ శరీర సంబంధాలే ఈ ఆస్తి పాస్తులు, భార్య పిల్లలు, సంపదలు ఇవన్నీ కూడా. శరీరం వదలడంతో పాటు ఈ ఆస్తి పాస్తులు సంపదలు అన్నీ ఇక్కడే వదిలిపోతాయి, జీవుడు మాత్రం ఎంటీ అమ్మతో పోతాడు. దీన్ని సత్యం తెలుసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఇంత సేవ చేయడం నేర్చుకోవాలి. ఇది సాధు సన్యాసులు కూడా ఈ మాయ వదలట్లేదు, కోట్లు సంపాదించాలని చూస్తున్నారు. లోకసేవ, ప్రజలిచ్చిన ధనాన్ని భోగాలకు ఖర్చు పెట్టడమో, లేకపోతే ధనవంతులకి దోచిపెట్టడమో, లేకపోతే ఈ బాగా కూర్చి కూర్చి ఇక్కడ ఏ సేవ చేయకుండా పోవడమో చేస్తున్నారు తప్ప, నిజంగా ఎన్లైట్మెంట్ పొందితే, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు నిస్వార్థ సేవ చేస్తారు, ఏం ఆశించకుండా. ప్రజలిచ్చిన ధనం తిరిగి ప్రజలకే మళ్ళీ నిస్వార్థంగా ఖర్చు పెట్టగలుగుతారు. దీన్ని సత్యం తెలుసుకోవాలి. బస్, నేను ఎవరు? శరీరం కాదు, ఆత్మనే. శరీర సంబంధాలు ఇవన్నీ కదా. మరి నేను ఆత్మస్వరూపమే అయినప్పుడు మరి నాకెందుకు మోహం? ధనం మీద మోహం ఎందుకు? భార్య పిల్లల మీద, సమాజం మీద, ప్రపంచం మీద ఎందుకు మోహం? అనుకుంటేవా అందరు నా వాళ్ళు అనుకో, లేకపోతే నా వాళ్ళు ఎవరు లేదు, అంత పరమాత్మ స్వరూపమే, పరమాత్మ సంబంధమే ఇవన్నీ కూడా అని అనుకో. అంత పరమాత్మ స్వరూపమే అనుకో, లేదంటే నా స్వరూపమే అనుకో. జ్ఞాని నా స్వరూపమే అంత అనుకుంటాడు, నాది కాని వస్తువు ఈ ప్రపంచంలో ఏం లేదు అనుకుంటాడు, చిన్న ప్రేమని విశ్వప్రేమంగా మార్చేస్తాడు. ఇక భక్తి మార్గంలో ఉన్నవాడు అంత భగవంతుడిదే, నాదేం లేదు, అంత భగవత్ స్వరూపంగానే దర్శిస్తాడు. ఇది కూడా అపాయం లేని మార్గం. జ్ఞాన మార్గం అంత నా స్వరూపమే, అంత నాది అనుకుంటే అపాయం లేదు. అంత భగవంతుడే, ఇదంత భగవంతు స్వరూపమే అనుకుంటే కూడా అక్కడ కూడా సమస్య లేదు. ఉండేదల్లా నువ్వు వేరు, నేను వేరు, ఇది నాది నేను అని అనడంలోనే దుఃఖం. నేను అంటే దేహమే నేను, నాది అంటే దేహ సంబంధాలే నావి అనుకోవడమే దుఃఖం వస్తుంది. అనుకుంటేవా ఇవంతా నా స్వరూపమే, అంత నావే అనుకో, ఇదంతా భగవంతుడిదే, నాదేది లేదనుకో, ఈ రెండు నీకు సుఖానికి కారణం. అయితే ఈ విధంగా అసలు నేను ఎవరిని అని ఆలోచన చేస్తే శరీరంలో ఒక్కొక్క పాటు నేను కన్నునా చెవునా ముక్కునా నాలుకనా ఇదా అని ఇవన్నీ ఆలోచన విచారణ చేసి ఒక్కొక్క శరీరంలో ఒక తత్వాన్ని తీసేసి 24 తత్వాలు నేను కాదు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అది అంతఃకరణం 4, అట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసి 24 తత్వాలని తీసేసి వేస్తే నేను ఆత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని నేను. శివోహం శివోహం, మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు, అన్నీ ఇవేమి కాదు, జడమైన ఇంద్రియాలు నేను కాదు, జడమైన శరీరం నేను కాదు, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన శివోహం శివోహం, ఆ శివస్వరూపాన్ని నేను అని విచారణ చేస్తుండాలి. ఎప్పుడు ఎల్లవేళలా ఇట్లా విచారం చేసినప్పుడు మోహం అనేది పోతుంటుంది. ఇట్లా విచారణతోటి ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మ అని తేలిపోతుంది. మరి ఆత్మని తేలిపోతే అన్నమన్నం అంటే ఆకలి పోతుందా? నేను ఆత్మని ఆత్మని అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అంటే ఆత్మ అనుభవంలోకి రాదు కదా. ఆమె కలెక్టర్, ఆమె డాక్టర్, ఆమె ఇంజనీర్ అంటే కాదు కదా, చదవాలి కదా, దానికి సంబంధించిన కోర్సు అన్నిట్లో పాస్ కావాలి కదా. ఎన్ని పరీక్షలు ఉంటాయి ఒక కోర్సు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ కావాలంటే,
అలాగే ఒక బ్రహ్మర్షి ఒక మహర్షి ఒక ఆత్మజ్ఞాని కావాలంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, ఎన్నో యోగ విఘ్నాలు ఎదుర్కోవాలి, సాధన చేయాలి అన్నమాట. అన్నం అంటే ఆకలి పోదు, ఔషధం అంటే రోగం పోదు. అన్నం తింటే ఆకలి పోతుంది, ఔషధం తింటే రోగం పోతుంది, సాధన చేస్తే ముక్తి వస్తుంది. సాధన లేకుండా ముక్తి లభించదు. కనుక నిరంతరం మనం గురువు మంచి ఆత్మజ్ఞాని గురువుని చేరి చక్కగా శాస్త్రాన్ని చక్కగా తెలుసుకొని దానికి సాధనని చేయాలన్నమాట. ఇట్లా క్రియాయోగాన్ని మెడిటేషన్ చేస్తే స్వయం అనుభవం పొందుతాం. వేదాంతంలో ఆత్మ పరమాత్మలో వివరణ, ఆత్మేది అనాత్మేది, ఆత్మ కాని పదార్థమేది, ఆత్మేది ప్రకృతేది, పరమాత్మేది, ఈ అంత విచారణతోటి కొంత అవగాహన వస్తుంది. మళ్ళీ ఆత్మ స్వయం అనుభవం పొందాలంటే, నేను ఆత్మనే అనే స్వయం అనుభవం పొందాలంటే సాధన చేయాలి. అది క్రియాయోగం సహాయం చేస్తుంది దానికి. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, ఇందులో తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ కలిపి చేసినప్పుడు దీనివల్ల మనం ముక్తాత్మనం అవుతాము. ఇందులో ధ్యానం వస్తుంది, విచారణ వస్తుంది, ప్రాణాయామం వస్తుంది, జప సాధన వస్తుంది, ధ్యాన సాధన వస్తుంది. ఇవన్నీ కలిపి చేసేదే క్రియాయోగం. ఒకేసారి కలిపి చేస్తాం ఇవన్నీ. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తారు ఒక్కొక్క గురువులు. ఇవన్నీ కలిపి చేయడమే క్రియాయోగం. ఇది దీనివల్ల ఆత్మానుభూతి పొంది ఆత్మజ్ఞానం పొందుతాం. ఆరోగ్యము, శాంతి, ముక్తి అన్ని ప్రసాదిస్తుంది మనకు. కనుక ఈ యొక్క ఈ మోక్ష సాధనైన క్రియాయోగంతో మనం స్వయం నేను ఆత్మనే అనే అనుభవం కలుగుతుంది. వేదాంత విచారణతో అవగాహన కలుగుతుంది, నేను శరీరం కాదు ఆత్మనని. ఆ ఆత్మనని స్వయం అనుభవం పొంది సందేహాలని డౌట్లు క్లియర్ అవుతాయి. వేదాంతం ఎంత చదివినా ఎంత విచారణ చేసినా కానీ సందేహం తొలగదు. స్వయం అనుభవం పొందనంత వరకు సందేహాలు తొలగవు. స్వయం అనుభవం పొందిన తర్వాత సందేహాలన్నీ తీరిపోతాయి అన్నమాట. అందుకనే తీరి ప్రాక్టికల్ ఉంటుంది సైన్స్లో. ఇలాగే ఆధ్యాత్మికంలో కూడా భగవద్గీత, పతంజలి సూత్రాలు, దేశోపనిషత్తులు, అలా ఉపనిషత్తులు, అలాగే వేదాంత విచారణ ఇవన్నేమో తీరి. ఈ క్రియాయోగం అనేది ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ సాధన చేసినప్పుడే ఆ స్వయం ఆ శాస్త్రంలో చెప్పింది, గురువులు చెప్పిన ఆత్మతత్వాన్ని అనుభూతి పొంది అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. అప్పటి వరకు సందేహాలు పోవు. థియరీ ప్రాక్టికల్ చాలా ముఖ్యం అన్నమాట. థియరీలో తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్గా సాధన చేస్తే స్వయం అనుభవం పొందుతాం. నేను ఆత్మస్వరూపాన్ని అని స్వయం అనుభవం పొందినాక అన్ని మోహాలు బంధాలు పోతాయి. అంత అజ్ఞానం నశించిపోయి ఇక అంత తన స్వరూపమే కనిపిస్తుంది. అప్పుడు నిస్వార్థ సేవ లోకానికి చేయగలుగుతాడు. అప్పుడు ప్రపంచంలో ఒక ఆత్మజ్ఞానిగా ఉండిపోతాడు. అతను ఏ బంధాలు బంధించలేవు. గృహస్థుగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు, అవధూతగా ఉండొచ్చు, ఎక్కడున్నా చెడడు. నెయ్యి అయింది ఇంకా అది ఏడబెట్టినా కానీ చెడదు. అట్లా ఇంకా పాలగా ఉన్నా, పెరుగుగా ఉన్నా, వెన్నగా ఉన్నా చెడుతుంది. నెయ్యి అయినాక చెడదు. అలాగే ఇంకా పాల నుంచి వచ్చిన నెయ్యే పాలలో కలవదు. అలాగే ఈ బంధం నుంచి వచ్చిన జీవుడే మళ్ళీ తిరిగి బంధంలో చిక్కుకోడు. ఆత్మజ్ఞానంతో శోభిస్తాడు, బ్రహ్మానందంలో ఒలలాడతాడు. తను ఆత్మనే శరీరంను కాదని స్వయం అనుభవం పొందుతాడు. అతను ఎక్కడున్నా బంధం చిక్కుకోడుగా. స్వామీజీ, ధ్యానంలో శరీరంలో కలిగే ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి? కొత్త కొత్తలోనే నానా రకాల కాళ్ళు నొప్పి వస్తుంటుంది, కాళ్ళకు తిమ్మిర్లు వస్తుంటాయి, కాళ్ళు లాగినట్టు ఉంటుంది, ఒళ్ళెల్లో నొప్పి ఉంటుంది, ధ్యానంలో కూర్చుంటే బిగుసుకొని పోతుంది శరీరము, ఇంకా నానా రకాల వస్తుంటాయి. ఇవే కాకుండా ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికం అని వస్తుంటాయి. అంటే జ్వరము, రోగం, నొప్పి రావడం, ప్రకృతి వలన రావడము, జంతువుల దేవతల వలన జరిగే విఘ్నాలు, ప్రకృతి జంతువుల వలన ఒకటి శరీరంలో రోగం నొప్పి సంబంధమైనవి, ఇది విఘ్నాలు. మనసు సహకరించక, శరీరం సహకరించక రకరకాల యోగ విఘ్నాలు ఇంకా అయిన ఉంటాయి. కొత్తలో బాడీ పెయిన్స్ వస్తుంటాయి, రకరకాలుగా కాళ్ళ తిమ్మిర్లు వస్తుంటాయి. ఇక్కడ ఆహార నియమాన్ని పాటించాలి. ఉప్పు కారం మసాలా తక్కువ వేసుకొని చప్పటి భోజనం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రెండు పూటలైన నేచర్ ఫుడ్ తీసుకొని ఒక పూట వండింది కొంచెం తీసుకుంటూ ఇట్లా మెల్లగా ఉప్పు కారం సడన్గా తగ్గిస్తే కూడా లో బీపీ వచ్చి కింద పడిపోతారు. మెల్లమెల్లగా చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఆకలి ఎక్కువ వేస్తే ఒక ముద్ద, శరీరం నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి, శరీరం బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి. అలా ఎవరికి వాళ్ళు మితాహారం పొట్టని నాగాలు నాలుగు భాగాలు చేస్తే సగ భాగం ఆహారం తినాలి, పావు భాగం నీరు తాగాలి, పావు భాగం శ్వాస కోసం విడవాలి. అలా నెమ్మదిగా మితాహారం తీసుకుంటూ ఇట్లా విచారణ చేస్తూ సాధనని నెమ్మది నెమ్మదిగా పెంచుకోవాలి. ఒకేసారి సడన్గా బోట్లు బిగిస్తుంటే కుదరదు. శరీరాన్ని చూస్తూ పోతుండాలి. ఒక ఆత్మజ్ఞాన పర్యవేక్షణలో సాధన చేయాలి. ప్రాణాయామం కూడా శాస్త్రీయంగా చేస్తేనే ఫలితం. వెయ్యిల ప్రాణాయామాలు చేసినా శాస్త్రీయంగా లేకపోతే లాభం లేదు. శాస్త్రీయమైన ప్రాణాయామాలు అతి కొద్ది ప్రాణాయామాలతోటి కూడా మనసు లయమవుతుంది. అలాగే భక్తియుతంగా చేయాలి. ఆ ధ్యానం కానీ, ప్రాణాయామ కానీ, యోగాభ్యాసం కానీ, విచారణ కానీ భక్తి లేకపోతే సున్నా, లాభం ఉండదు. భక్తితో కూడుకోవాలి. సలెండర్నెస్ ఉండాలి. భగవంతుని సమర్పించుకోవాలి. భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏడు సముద్రాల మధ్య ఉన్నా కానీ భగవంతుని రక్షణ ఉంటుంది. కుంటివాడు పర్వతాలు వెక్కుతాడు, మూగవాడు వేదాలు కూడా పలుకుతాడు. ఎందుకు? దైవకృప ఉన్నప్పుడు. అందుకని దైవకృప, దైవ శరణనేసు, దైవని ప్రార్థన చేసుకో, ప్రేయర్ ఎంత పనిచేస్తుందని గొప్ప మహానుభావులు చెప్తారు. ప్రేయర్, ప్రార్థన శరణాగతితోటి అంతఃకరణ శుద్ధి అవుతుంటుంది. కనుక ఆ విధంగా మనం నిరంతరం ఆ యొక్క
భగవంతుని ప్రేయర్ చేసుకొని కొంచెం ఆసనాలు లాంటివి ప్రారంభంలో సూర్య నమస్కారాలు సూక్ష్మ వ్యాయామం వంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కొన్ని అవసరాన్ని బట్టి చేసుకోవాలి. దాంతో టైం వేస్ట్ చేయమని చెప్పలేను కానీ కొద్ది అవసరమే బాడీకి, కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని చేసుకోవచ్చు. అట్లా ఇంకా తర్వాత కొంచెం రిలీఫ్గా మనం ఇది చేసుకొని మహాముద్ర లాంటిది బాగా ఎక్కువసార్లు వేయాలి. క్రియాయోగంలో మహాముద్ర లాంటిది వేస్తే బాడీ పెయిన్స్ రావు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవు, కాళ్ళ తిమ్మిర్లు ఉండవు, ఈడా పింగల వద్ద సుష్మన యాక్టివేట్ అవుతుంది. మహాముద్రతోటి శరీరం దృఢత్వమై ఎక్కువసేపు సాధనలో కూర్చున్న ఫిట్నెస్ శరీరానికి లభిస్తుంది. అలా మనం నెమ్మదిగా చూస్తూ ఇది చేస్తుండాలి. చక్కగా కొన్ని ఆసనాలు కూడా అభ్యాసం చేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తుండాలి. ప్రాణాయామాలు ఆసనాలు ఈ యొక్క శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, రక్తనాళాలు శుద్ధి చేసి శరీరానికి ఫిట్నెస్ ఇస్తాయి. ప్రాణాయామం ద్వారా వాయునాళాలు శుద్ధి అయి నాడి శుద్ధి జరిగి చక్కగా ఎక్కువసేపు సాధనలో కూర్చోగలుగుతాము. సుష్మన యాక్టివేట్ అవుతుంది. కుండల్ని మేల్కొని సుష్మన యాక్టివేట్ అయినప్పుడు ఈ బాడీ పెయిన్స్ దరిచేరవు. ఇక నాడులన్నీ మూసుకపోయిన నాడులు ఎక్కడెక్కడ బ్లాక్ అయినావో అక్కడక్కడ నాడులు బ్లాక్ కావడం వల్లనే కాళ్ళ నొప్పి, తిమ్మిర్లు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ ఈ యొక్క తీసుకున్న ప్రాణశక్తి శరీరంలో అంత ఆక్సిజన్ అందించి చైతన్యవంతం వాయునాళాలు శుద్ధి చేసి చైతన్యవంతం చేయడం వలన శరీరం చాలా దూది పింజలాక తేలికగా, మితాహారం కొద్దిగా ఆహారం తీసుకున్నా సరిపోతుంటుంది, శరీరం తేలిక ఉంటుంది, మలమూత్రాలు తగ్గుతాయి. కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు ఆకలి తప్పి అలసట తట్టుకోనగలుగుతాం. మనసు ఇటు చెల్లించదు, నాడీ శుద్ధి అవుతుంది, శరీరం ఫిట్నెస్ వస్తుంది, అన్ని తట్టుకోనగలుగుతాం. అప్పుడు ఎక్కువసేపు సాధనలో కూర్చోనగలుగుతాం. నెమ్మదిగా సాధనని పెంచుకోవాలి, శాస్త్రీయమైన ప్రాణాయామం చేయాలి, మహాముద్ర లాంటిది ఎక్కువ వేసుకోవాలి, మితాహారం తీసుకోవాలి. అప్పుడు బాడీ పెయిన్స్ రావు, సాధనలో పట్టు సాధించి శరీరము బాడీ మైండ్ కంట్రోల్ వస్తుంది. అప్పుడే ఉత్తమమైన సాధన సాగుతుంది. స్వామీజీ, ధ్యానంతో ముక్తి, శరీరం తల్లిది, జన్మ మరి ఆత్మస్థానం ఏది? అయితే ధ్యానం ద్వారానే మనిషికి ముక్తి లభిస్తుంది. ఈ శరీరమా తల్లి, తల్లిదండ్రుల శుక్రశూన్యతంతో ఏర్పడింది, తల్లి గర్భం నుంచి వచ్చింది శరీరం. అలాగే ఇక యొక్క జీవుని స్థానము జీవాత్మ స్థానం హృదయం. జీవాత్మన పరమాత్మ ఒకటే. ఇప్పుడు చెంబులో నీళ్లు, సముద్రంలో నీళ్లు, చెంబులో నీళ్లు సముద్రంలో నీళ్ళే చెంబులో తీసుకున్నాం. జీవాత్మ అయిన జననం అంటే తల్లి జనం, జన్మ ఇచ్చింది, తల్లి గర్భం నుంచి శరీరం ఇచ్చింది, జన్మ తల్లి గర్భం నుంచి తీసుకున్నాము. జీవుడు 7వ మాసంలోకి 7వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. తల్లి తీసుకున్న ఆహారం నుంచి ఉంటుంది కదా, ఆహారం నుంచి జీవుడికి శక్తి అందుతుంటుంది. ఆ యొక్క జీవాత్మ ఆహారంలోకి ప్రవేశిస్తాడు. తల్లి తీసుకున్న ఆహారంలోకి ప్రవేశించి తల్లి తీసుకున్న ఆహారం నుంచి ఈ యొక్క నాభి భాగం ఉంది చూడండి, నాభిలో నుంచి జీవుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి చక్కగా హృదయంలో ఉంటాడు. మళ్ళీ తిరిగి ఈ యొక్క చక్కగా అప్పుడు బ్రహ్మరంధ్రం కూడా ఓపెన్ ఉంటుంది జీవుడికి. అయితే తల్లి తీసుకున్న ఆహారం నుంచి కూడా ఇంకా పిల్లవాడికి ఈ యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంటాడు. సూక్ష్మాంశం గనక సూక్ష్మాంశము సహస్రారం నుంచి ప్రవేశించి హృదయంలో జీవుడు ఉంటాడు. తిరిగి అది జన్మ అవుతుంటుంది, మళ్ళీ తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు. జన్మించిన తర్వాత మళ్ళీ అతను మరణం అంటే కూడా అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మలద్వారం గుంటా వదులుతాడు. కొద్ది సాధన స్థితిలో ఉంటే కళ్ళు, చెవులు, ముక్కు అనే ఈ 5 పంచ కర్మేంద్రియాల ద్వారా ఇక్కడ నవరంధ్రాల గుంటా ఎక్కడైనా ఒక దగ్గర వెళ్ళవచ్చు. ఆత్మజ్ఞానం కలిగిన యోగులు సహస్రారం నుంచి దేహం వదలగలుగుతారు, అప్పుడు ముక్తి పొందగలుగుతారు. అలాగే జీవుడి స్థానం హృదయం. ఇట్లా జీవుడు ఉండేది హృదయంలో, జీవాత్మ ఉండేది హృదయంలో. కనుక ఈ విధంగా వీటిని పరిజ్ఞానాన్ని మనం విచారణ చేసి తెలుసుకోవాలి. స్వామీజీ, సంసారంలో ఉండి ధ్యానించే వారికి నియమ నిష్టలు ఎలా? సంసారంలో ఉండి ధ్యానించే వాళ్ళైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు, పని ఎక్కువ ఉన్నప్పుడు ఆహారం కొంచెం ఎక్కువ తీసుకుంటారు. పని తక్కువ ఉండే వాళ్ళకు, శరీర పరిశ్రమ లేని వాళ్ళకు కొద్దిగా ఆహారమైనా సరిపోతుంటుంది. అప్పుడు సాధన ఎక్కువ పెరిగినప్పుడు కొద్ది ఆహారంతో కూడా ఎనర్జీగా శరీరం చక్కగా పని చేయగలుగుతుంది. ఎందుకంటే ఛార్జింగ్ చేసుకున్నప్పుడు మన బాడీ సాధన ద్వారా ఛార్జింగ్ అవుతుంటుంది, తక్కువ ఆహారమే సరిపోతుంటుంది. అయితే నియమ నిష్టలు అంటే ఇక్కడ తడిమడి ఏమి ఉండదండి. చాలా మంది ఏంటంటే క్రియాయోగం అంటే తడిమడి ఏమి ఉండదు వాళ్ళకు, ఎందుకంటే మితాహారం తీసుకొని చక్కగా సాధన చేసిన తర్వాత కూడా స్నానం చేసుకోవచ్చు. కానీ మలమూత్రాల అవసరాలని బలవంతంగా అణిచిపెట్టి సాధన చేయొద్దు. ఎంటీ స్టమక్ తోటి సాధన చేయాలి కానీ ఒకటికి రెండు ఆపొద్దు. టాయిలెట్కి వెళ్ళి రావాలి, అది బాత్రూమ్కి వెళ్ళి రావాలి, పొట్ట క్లీన్కి చేసుకొని రావాలి, అట్లా వాష్రూమ్కి వెళ్ళి రావాలి, క్లీన్ ఉండాలి, పొట్ట ఎంటీ స్టమక్ ఉండాలి ఉదయం. ఒకవేళ మధ్యలో సాధన చేస్తుంటే వచ్చినా వెళ్ళి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళేస్తే క్లీన్ ఉంటుంది పొట్ట. కనుక ఈ విధంగా చక్కగా ఎంటీ స్టమక్ తోటి చేసుకోవాలి. అలాగే మితాహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు డ్యూటీ నుంచి వచ్చినాకనే టైం వేస్ట్ పనులు చేయకుండా వారపత్రికలు ఇవి అవి చూసుకుంటూ ఉండకుండా చక్కగా సాధన చేసుకోవాలి. ఫ్రీ టైంలో మంచి గ్రంథాలు చదువుకోవాలి, ఆత్మజ్ఞానులు రాసిన గ్రంథాలు చదువుకోవాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. మెయిన్ వైరాగ్యం లేకనే ఈ ప్రపంచంలో మాకు సమయం లేదండి, సమయం చిక్కట్లేదండి, కుటుంబం వాళ్ళు సహకరిస్తలేరండి,
భార్య భర్త మీద భర్త భార్య మీద వీళ్ళిద్దరు కలిపి పిల్లల మీద కామెంట్స్ చేస్తుంటారు, సహకరిస్తలేరని. మనలో తీవ్రమైన నిష్టం ఉంటే భర్త సాధకుడు అయితే భార్య సహకరిస్తుంది, భార్య సాధకురాలు అయితే భర్త సహకరిస్తారు. మనకేదో గుర్తుకొచ్చినప్పుడు సాధన చేస్తే వీళ్ళు ఓహో ఏదో బాధల్లో ఉన్నప్పుడు సాధన చేస్తారు, ఈయన వైరాగ్యం ఈయన సాధన మాకు తెలుసులే అని ఏలన చేస్తారు. మనము సమయం ప్రకారం చేస్తే ఓహో వీరికి ఏదో శాంతి లభిస్తుంది, ప్రతిరోజు టైం ప్రకారంగా ఈ సాధన చేస్తున్నారు, ఏదో తన్మయత్వ స్థితి వీళ్ళకి లభిస్తుంది అని మనకు కొన్ని రోజులు మనకు కూడా మీకు మీరు ఎందుకు టైం ప్రకారం చేస్తున్నారంటే ఎంతో శాంతి పొందుతున్నా, సాధన చేస్తుంటే నాలో మార్పు వస్తుందా అంటే మార్పు చాలా కనిపిస్తుందండి అంటారు. మీలో మార్పు రాలేదనుకోండి, మీలో ఇంత సాధన చేస్తారు ఇంత భక్తులు అంటారు, మీలో ఏం మార్పు వచ్చిందండి అంటారు, ప్రశ్నిస్తారు మనం చాలా మంది. మనలో మార్పు కనిపించినప్పుడు మన బంధువులు మిత్రులు ఫ్యామిలీ అంతా బాగా అబ్జర్వేషన్ చేస్తుంటారు. మనలో శాంతి, మనలోని సహనము, మనలో పట్టుదల, మనలో ఏకాగ్రత ఇవన్నీ పెరిగి మనలో ఎనర్జీగా అవేర్నెస్గా ఉండడము, చక్కగా కర్తవ్య పాలన చేయడము, సాధనని మంచిగా చేసుకోవడం, మనలో మార్పు ఇతరులో ప్రేరణ కలిగిస్తుంది. 1000 మాటలు చెప్పే కొద్దీ మన ఆచరణనే వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. అప్పుడు ఇతరులు కూడా మొగ్గు చూపుతారు, అబ్బో ఇది ఏదో బాగా పనిచేస్తుందండి, మీరు హెల్తీగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఎనర్జీగా పనిచేస్తున్నారు, మేము కూడా ఈ యొక్క సాధన నేర్చుకోవాలని. అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేరణ పొంది మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఈ సాధనలోకి రాగలుగుతారు. కనుక ఈ యొక్క ఆదర్శంగా ఉండాలి ప్రతి దాంట్లో కూడా, నిరంతరం సాధన చేస్తూ ఉండాలి, మితాహారం ఉండాలి, ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం ఇవన్నీ ఏ అడ్డు కాదు, పట్టణ జీవితాలు అడ్డు కాదు. ఒక యోగి ఆత్మకర్తలో గురువులు కూడా పట్టణ జీవితంలో సంసారిక జీవితంలోనే తరించారని మరవరాదు. గొప్ప గొప్ప ఋషులు కూడా గృహస్థ ఆశ్రమంలో కూడా తరించారు. ఏది మనకు మనసు ఇష్టం ఉంటే కష్టం కాదు, మనసు పెట్టి సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.